ఆ దిశలోని పార్లమెంట్ ఎన్నికలకు మరి సిద్ధంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని మనవిస్తూ మరొకసారి తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది మీరు ఇచ్చిన సూచనగా భావిస్తున్నాను, తప్పకుండా సూచనను పాటిస్తాను. నేను కూడా చెప్పాను కదా మేము పోరాటం చేశాము. నేను వెళ్ళే అన్నమాట ప్రతి కార్యకర్త సేవలు ప్రతి నాయకుడి సేవలు ఉపయోగించుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధికమైనటువంటి స్థానాల్లో విజయపథాన్ని నడిపేటువంటి లక్ష్యంలో ప్రతి ఒక్కరి సేవలు ఉపయోగించుకుంటాం. మా యొక్క రిపోర్టర్ సేవలు కూడా ఉపయోగించుకుంటాం, అందరి సేవలు. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఎన్నికలు కావు, దేశం కోసం జరిగేటువంటి ఎన్నికలు. వీఆర్ ఫర్ కంట్రీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి మరోసారి నిర్దేశించే ఎన్నికలు. వచ్చే 5 సంవత్సరాలు ఈ దేశంలోనే చాలా కీలకమైనటువంటి సమయం. కాబట్టి ఏ మాత్రం మనము మరి పొరపాటు జరిగినా దేశం నష్టపోతుంది. కాబట్టి అది నరేంద్ర మోడీ గారి కోసమో భారతీయ జనతా పార్టీ కోసమే జరిగేటువంటి ఎన్నికలు కావు, 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసము, అద్భుతమైనటువంటి భారతదేశ భవిష్యత్తు కోసం జరిగేటువంటి ఎన్నికలు. కాబట్టి ప్రతి ఒక్కరి సేవలు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు 100% చేస్తాం, సమాజం యొక్క సేవలు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు కూడా ఎన్నికల సందర్భంగా తీసుకుంటాము. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేశారని కాదు, ఏ పార్టీకి పనిచేశారని కాదు, వచ్చే ఎన్నికలు మాత్రము అది పార్టీకి సంబంధం లేకుండా దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగేటువంటి ఎన్నికలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం. విశ్లేషిస్తూ చెప్తాం కదా, అదే చెప్పాను, అనేక రకాల కారణాలు ఉంటాయి, తప్పకుండా విశ్లేషిస్తాం. మాకు అన్ని రకాలుగా కర్ణాటక ఎన్నికలు కావచ్చు, ఇతరతర మా మీద బురదల్లడం కావచ్చు, ఒక తప్పుడు నెరేటివ్, రాంగ్ నెరేటివ్ మా మీద క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా రేపు అనలేరు కదా, రేపు భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నెరేటివ్ ఉండదు, ఓన్లీ పాజిటివ్ నెరేటివ్ ఉంటుంది. అది కంట్రీ, దేశం, ప్రజల సంక్షేమమే పాజిటివ్ నెరేటివ్ ఉంటుంది. కాబట్టి ఆ దిశలోనే పాజిటివ్ దిశలో ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు తప్పకుండా సమీక్ష చేసుకొని ముందుకెళ్తాం. మాలాంటి క్యాడర్ బేస్ పార్టీ, ఐడియాలజికల్ పార్టీ, కన్స్ట్రక్టివ్ పార్టీ, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, మాది ఏదైనా తప్పిదాలు జరిగితే, పొరపాటు ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం, దాన్ని సమీక్షించుకుంటాం, తప్పకుండా ముందుకెళ్తాం. ఆలోచించుకోరా తర్వాత. అందరికీ నమస్కారం. ఫ్లైట్ టైం అయితే